Saloni, Sari Jagema, Yesu Jamoto, Sari Jagema, Yesu Jamoto, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Mara Hadema, Yesu Jamoto, Mara Hadema, Yesu Jamoto, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Mara Devrema, Yesu Jamoto, Mara Devrema, Yesu Jamoto, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Sari Jagema, Yesu Jamoto, Sari Jagema, Yesu Jamoto, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Mara Sevama, Yesu Jamoto, Mara Sevama, Yesu Jamoto, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Mara Sevama, Yesu Jamoto, Mara Sevama, Yesu Jamoto, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Bajana Puro Mangaloni, Sari Jagema, Yesu Jamoto, Sari Jagema, Yesu Jamoto, Hata Jora Vilati, Karaloni, Yesu Ro, Choraye valo Yesu, tana apti avato,
ఆదేవాలు యేసు తర పాప రోగేతి చొడయేవాలు యేసు వాట చలేవాలు మియా వరవరా యేసు తర సంభో బాయి జరవరా యేలా మతి యేలా మతి భవతి మాతి ఓజా మతి తక్లే మే మాతి యేలా మతి భవతి మాతి ఓజా మతి దట్లే మే బాతి సర్పే మతి సరాపే మాతి అనర్ మతి మోతే మాతి సర్పే మతి సరాపే మాతి అనర్ మతి మోతే మాతి చోడయే వాళ్ళు యేసు సమజాయే వాళ్ళు యేసు శాంతిని దేవాళ్ళు యేసు ఆచ స్వపతరే వాళ్ళు యేసు చోడయే వాళ్ళు యేసు సమజాయే వాళ్ళు యేసు శాంతిని దేవాళ్ళు యేసు ఆచ స్వపతరే వాళ్ళు యేసు వాట చలే వాళ్ళు బియా వరవరా యేసు రఖబర సమలో బాయి జరవరా వాట చలే వాళ్ళు బియా వరవరా యేసు రఖబర సమలో బాయి జరవరా కాయే మతి పియే మాతి కష్టమతి నష్టమతి ఖాయే మతి పియే మాతి కష్టమతి నష్టమతి ఉపమతి కలుకలే మాతి మనోమతి జలే మాతి ఉపమతి కలుకలే మాతి మనోమతి జలే మాతి చూడయే వాళ్ళు యేసు సంజయే వాళ్ళు యేసు శాంతిని దేవాళ్ళు యేసు ఆచ స్వపతరే వాళ్ళు యేసు చూడయే వాళ్ళు యేసు సంజయే వాళ్ళు యేసు శాంతిని దేవాళ్ళు యేసు ఆచ స్వపతరే వాళ్ళు యేసు వాట చాలే వాళ్ళు బియా వరవరా యేసు రఖబర సమలో బాయి జరవరా వాట చాలే వాళ్ళు బియా వరవరా యేసు రఖబర సమలో బాయి జరవరా తన ఆప్తి యావతో అగ్లే వాళ్ళు యేసు తన పాపరగేతి చొడయే వాళ్ళు యేసు తన ఆప్తి యావతో అగ్లే వాళ్ళు యేసు తన పాపరగేతి చొడయే వాళ్ళు యేసు తన ఆప్తి యావతో అగ్లే వాళ్ళు యేసు తన పాపరగేతి చొడయే వాళ్ళు యేసు వాట చలే వాళ్ళు బియా వరవరా యేసు రఖబర సమలో బాయి జరవరా దేవప్రియ కరుణ ప్రార్థిత నెక్స్ట్ ఆకర్షణ సప్తవర్ణ మధుభాషిణి లోకప్రియ విమనస్క వీరందరూ అందరూ పిలిచారు కానీ వీరు మాత్రమే వచ్చారు ఓకే వీరు స్టార్ట్ చేస్తారు ఇదిగో ఆకర్ష్ నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కానీ దివిటితో పాటు దూను బుట్టి తెచ్చుకోలేదేమిటి ఇలాంటి వాళ్ళు ఇంతేలే మాలో ఏదో లోపాన్ని చూస్తూ ఉంటారు ఇంత ఆకర్షకున్న నన్ను నా దివిటిని పాడుకుంటామా అనేసి బుట్టి విషయం మాట్లాడాలి దయచేసి చూడు ఆకర్ష్ నువ్వు నా తోటి స్నేహితుడు అని నీ బుద్ధి విషయం అడిగానే కానీ నిన్ను కించపరచాలని కాదు నా మాటలు నిన్నేమన్నా నొప్పించినట్లయితే నన్ను క్షమించు ఓ సత్వరుడా ఇలా రా వందలేదో ఉచిత సలహా ఇస్తుంది కాస్త విను అరే ఆకర్ష్ దొరకక దొరకక ఆ వందం చేతికే దొరికావా ఆ వందం చెప్పిన మాటలు చెవితో విని మరో చెవితో వదిలిపెట్టాలి కానీ అలా పట్టించుకోకూడదు ఇక సప్తమణ నీవు నీ బట్టలు డ్యూటీలోని ఏడు రంగులు బలేగా ఉన్నవి కానీ వందనిచ్చిన సలహాలను అంత తేలికగా తీసి పడేయకూడదు మొత్తానికి వందలను బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావు కానీ మా అభిప్రాయాన్ని మార్చలేరు మేము జ్ఞానవంతులమే ఇదిగో సప్తమణ నీవు చాలా గట్టి గుండెలు అని అంటున్నారు కానీ నిజానికి కఠినమైన గుండెలు మీ లోపం
మీ ఆలోచనలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మీ పొరపాటుని పొరపాటుగా ఒప్పుకోనని స్వనీతి పనులు మీరు. అవును, నీవు చెప్పినట్టే మేమంతా కలిసున్నా మీ మనసుల్లో మార్చలేము. ఎందుకంటే మా మాటలు ఎట్టి పరిస్థితుల్లో వినకూడదని తీర్మానించుకొని వచ్చారు కదా. స్నేహితులారా, ఏంటి ఈ వాదోపవాదాలు? మన పెళ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్తున్నాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వస్తాడు. ఆయన ఎదుర్కోవడానికి మన అందరం సిద్ధపడి ఆయనతో పాటు ప్రేమలో విందులో కూడా మనం ప్రవేశిస్తాం. ఏం చేసినట్టు పెట్టారో కొంచెం సంతోషించండి. వాదోపవాదాలు మానేసి లేండి, నేను మాట్లాడిన మీకు ఒప్పించినట్టే నన్ను క్షమించి లేండి నాట్యం చేద్దాం. Happy Christmas, Merry Christmas, Happy Merry, no more worry, let us celebrate Christmas, let us celebrate Christmas. Chikati nindina hrudilo, chiru deepamu velude Christmas, bhayamuto nindina madilo, nee bhayamunu nimpedu Christmas. చీకటి నిండిన హృదిలో చిరు దీపము వెలుగే క్రిస్మస్, భయముతో నిండిన మదిలో నీ భయమును నింపెడు క్రిస్మస్. నెమ్మది లేని జీవితములకు శాంతిని నసగే క్రిస్మస్, అశాంతిని బాపును క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ, నో మోర్ వరీ, let us celebrate Christmas, let us celebrate Christmas. Aha, aata paadalato andaru alisi poyara. పెళ్లి కుమారు రాకముందే ఇలా అలసిపోతే ఆయన వచ్చాక ఇంకేం సంతోషించగలం? అందుకే ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలని చెబుతూ ఉంటాను. పెళ్లి కుమారుని ఎదుర్కొనే నిమిత్తం మనం ఎక్కువగా సిద్ధపడడానికి తక్కువగా సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. చూడండి, మేము ముందు జాగ్రత్తలను దీవిటితో నూనె బుడ్డిలు కూడా తీసుకొస్తున్నాం. మీరేమో ఏం పర్వాలేదని దీవిటితో నూనె లేకుండానే వస్తున్నారు. ముందు గుర్తెత్తిన సమస్యలన్నీ కప్పి ముంచే సమయం ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవడం ఎంతో మంచిది కదా. సత్య నివాసి దైవ విజ్ఞానం మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళలా అదనంగా నూనె తీసుకోకపోతే మంచిదేమో అనిపిస్తుంది. అయితే ఆకర్షణ సత్వర్ణ బుద్ధి భాషణ మాటలు వింటుంటే అదనంగా నూనె తీసుకువెళ్ళటం ఎంతో మేలు అనిపిస్తుంది. అబ్బా, నాకేం అర్థం కావటం లేదు. కొంతసేపు ఏమో అదనంగా నూనె తీసుకువెళ్ళటం ఎంతో మంచిది అనిపిస్తుంది. అంతలోనే అది అదనపు భారం తప్పి ఏమీ లేదనిపిస్తుంది. అబ్బాబో, నా ఏడో ఆలోచనల మధ్య సతమతం అయిపోతుంది. అయ్యో దివ్య మనసుగా, నీవా మానసిక అనారోగ్యంతో ఉన్నట్లుగానే ఉన్నావు. నీ కోసం నేను ప్రార్థన చేశాను. దయచేసి ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకో. ప్రార్థిత, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనపడి నీ దేవుని ఎంత ప్రతిమాలతో ఏ లాభం? మన కళ్ళ ముందున్న మనుషులను సాయం కోరితే ఒకరు కాకపోతే మరొకరైనా సాయం చేస్తారు. ఉదాహరణకు ఈరోజు మనం పెండ్లు కుమారుడికి ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దీవుడితో పాటు అదనంగా నూనె బిడ్డలు కూడా తీసుకొని వెళ్ళమని అంటున్నారు. మేమేమో దీవుడులు అంటే చాలు, అదనంగా నూనె బిడ్డలు రక్కలేదని అంటున్నాము. ఇక్కడ తేడా ఏమిటంటే, ఎవరైనా సహాయం చేయాలన్న నమ్మకం మీకు లేకపోవడం వలన కనబడే మనుషులను విడిచిపెట్టి కనబడిని దేవుని ప్రార్థిస్తారు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. మా స్నేహితులు మాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉన్నారు. మీలాంటి వారితో తక్కువ వారితో కలవరు. మిగతా వారితో అసలు సహవాసమే చేయరు. కాబట్టి మీరు కష్టాల పాలు మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ లోకంలో ఎవరు ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకానికి అతీతంగా ప్రేమించడం వలన నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి మదనంగా నూనె తీసుకువెళ్ళాలన్న మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్లు వారిని నిర్ణయాలు తీసుకోండి. చాలు, ఎవరు గొప్పగా తెలుసుకుందాం.
జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప, జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు, జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప, జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు, నిన్ను మృంగి వేయాల పొంచి ఉన్నాడు నీ చుట్టే తిరుగుతున్న సాతానుడు, నిన్ను మృంగి వేయాల పొంచి ఉన్నాడు నీ చుట్టే తిరుగుతున్న సాతానుడు, గనుక జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప, జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు, జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప, జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు. నీవు చేసే తప్పులని సంగతి ఎలా ఉంచండి, మరి నా పరిస్థితి మరీ ఘోరం, అందరం కలిసే ఉందామన్నా నా బుద్ధిహీనత ఏందో, నాలో నా డ్యూటీలో కూడా నూనె అయిపోయింది. అయ్యయ్యో ఎంత బుద్ధిమని నన్ను, మంచి మధురమైన మాటలు మాట్లాడగలే దాన్ని తప్ప పనిలో దేనికి పనికిరాను. నూనెలో తీసుకురావడం మర్చిపోయి అయ్యయ్యో ఇన్ని గంటల సేపు వేచి ఉండి పెళ్లి కుమారుతో పాటు లోపల మనం వెళ్ళలేమో. అయ్యయ్యో ఎంత బుద్ధిహీనతగా ప్రవర్తించాను. మీ అందరికంటే నా పరిస్థితి మరీ ఘోరం. ప్రతి విషయానికి రెండు మనసుల మధ్య తడబడే దిమనస్కురాల్ని. ఈ మనిషికి రోగం నుండి విడుదల పొందే సరైన నిర్ణయం తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థిత ముందే చెప్పింది, ప్రార్థిత చెప్పినట్లే జరిగింది. అప్పుడు కొంచెం ఆమె మాట విని అదనపు నూనె ఆపద సమయంలో ఆదుకుంటుందని గ్రహించి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు తీరగ్గా కూర్చొని బాధపడితే ఏం ప్రయోజనం. ఆకర్షణ సప్తవర్ణమ మధుభాషణ దివానాస్క, ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎంతో ప్రేమగా ఎంచుకున్న ఈ లోకమంతా మన ముందు ఉంది. ఈ లోకంలోని మనుషులంతా మన స్నేహితులే. దీటి నిలిగించుకోవడానికి కొంచెం నూనె అడిగితే ఎవరైనా ఇస్తారు. మీరేం కంగారు పడకండి. ఈ లోకంలో నేను బాగా స్నేహం చేసేవాడిని. ఏదో ఒక రకంగా నేను నూనె సంపాదించుకొని వస్తాను. మీరంతా ఇక్కడే కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. లోకప్రియ ఆగు, రాత్రి వేళ ఏ ప్రమాదమైనా జరగవచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. నిరాశ నిరుత్సాహాలతో కృంగిపోయిన మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి నీ మాటలు వింటుంటే ఏదో ఆశ కలుగుతుంది. ఈ సమయంలో నీవు తప్ప మాకు ఎవరు ఇంకొకరు లేరు. కాబట్టి నువ్వు చెప్పినట్లే వెళ్ళి నూనె సంపాదించుకోండి రా.
అయ్యో దిమ్మనస్కా నీ వల్ల మా అందరికీ పిచ్చి పట్టేట్టుంది. నువ్వు ఇప్పుడే వెళ్ళొద్దమ్మా, ఇప్పుడే వెళ్ళమంటున్నావు. నువ్వు కాస్త పక్కనుండు. స్నేహితులారా మీరు చెప్పండి, నేను నూనె సంపాదించుకున్నావు, వెళ్ళాలా వద్దా? లోకప్రియ కొంచెం సంభాళించుకో. ఇలాంటి సమయంలో మనం అందరం ఒకళ్ళొకరు తిట్టుకోవడం నిందించుకోవడం సరైన పద్ధతి కాదు. నేను మధురమైన మాటలు మాట్లాడక చాతుర్యం గలదాని కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొంచెం నూనెని తీసుకొస్తాను. మధుభాషిణి, నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? వాళ్ళ దగ్గరకు వెళ్ళి నూనెను సంపాదించుకుని వద్దాం. నీకు శుభం కలుగును కదా. లోకప్రియ నా మీద స్నేహితులారా, నా మీద నమ్మకం ఉంచుతుంది కృతజ్ఞతలు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి నూనెను అడుగుతా, అవసరమైతే సాయ చేస్తా. మీరు వచ్చేయండి. ప్రియమైన మిత్రులారా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పర్వాలేదు, లోనికి రా మధుభాషిణి. మీ వాళ్ళంతా డివిటీలో వెలిగించుకొని సిద్ధంగా ఉన్నారా? ఏంది వీటిలో, నేను తెచ్చుకున్న నూనె అయిపోయి దీవిటిలు కూడా ఆరిపోయినాయి. మా దగ్గర నూనె లేదు, మీ దగ్గర అధికంగా నూనె ఉంటే కొంచెం అప్పిస్తారా? మీకును మాకును సరిపోవు. మా కొంచెం నూనె ఇస్తారా? ఆకాశ నా సత్వర్మ మధుభాషిణి దిమనస్కా, వాళ్ళంత చెప్పు బట్టి మారుతాం. మధుభాషిణి ఇది దైవ జ్ఞానం అనిపించుకోదు, సమయం మించిపోయింది. మేము తెచ్చుకున్న అదనంగా తెచ్చుకున్న నూనె మీకును మాకును సరిపోదు. త్వరగా ఊరిలోనికి వెళ్ళి కొనుక్కొని రండి. ఇదిగో సత్వం ఆకర్షణ సత్వం మధుభాషిణి దిమనస్కా, వాళ్ళంతా చెప్పి భర్తీ మారుతాం. ఊళ్ళోకి వెళ్ళి దైవ జ్ఞాన కళాశాలలోకి వెళ్ళి నూనెను కొనుక్కొని వద్దాం. బుద్ధిమానిలో మనం తేలాం, ఎవరు తేలా? అయ్యో తలుపులు వేయబడ్డాయి, తలుపులు వేయటం పదండి పదండి, తలుపు కొడదాం వెళ్ళి. తలుపు తీయవో ముక్తిదాత.
ఇంట్రెస్ట్ ఆకర్షణ. ఓ పెళ్లి కుమారుడా, నేను ఆకర్షణ. నేను నా డ్యూటీ చాలా ఆకర్షణీయంగా తయారయ్యాను, నాకైనా తలుపు తెరవండి. అయ్యా, నీ పేరు ఆకర్షణ అంటున్నావు. నీ ఆకర్షణ లోకానికి లోక సంబంధమైన దానికే కానీ నీకు కానీ నీ ఆకర్షణ కానీ ఇక్కడ స్థలం లేదు. నువ్వెవరో నేను అడగను, వెళ్ళిపో. అయ్యా పెళ్లి కొడుక, నేను సప్తవర్ణుని, దివిటీలోని ఏడు రంగులతో బాగా అలంకరించి వచ్చాను, నాకైనా తలుపు తీయము. అయ్యా, నీకు కానీ నీ రంగులకు కానీ ఇక్కడ స్థలం లేదు. నీవెవరో నాకు తెలియదు, నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. ఓ ప్రాణేశ్వరుడా, ఓ కీర్తనీయుడా, ఓ గొప్ప దేవుడా, ఓ పెళ్లి కుమారుడా, నేను మధుభాషిణి వచ్చాను, నాకైనా తలుపు తెరువుము. అయ్యా, నీ పేరు మధుభాషిణి అంటున్నా, చక్కగా మధురంగా మాట్లాడుతున్నావు, కానీ నీకు ఎవరో నీ పేరేమిటో నాకు తెలియదు, నీకు ఇక్కడ స్థలం లేదు, నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో. అయ్యో పెళ్లి కుమారుడా, నేను దిమనస్కుణ్ణి, నాకు ఇప్పుడు లోనకు రావాలనిపిస్తుంది, నా మనసు మారక ముందే నన్ను లోనకు తలుపు తెరువు. అయ్యా, నువ్వు దిమనస్కుళ్ళలాగా ఉన్నావు, నువ్వు లోపలికి నిన్ను పిలిచినా లోనికి వచ్చి నాకు మరలా బయటికి వెళ్ళాలనిపిస్తుంది అంటావేమో. నీకు కానీ నీ ద్వనస్సుకు కానీ ఇక్కడ స్థలం లేదు, నీకు ద్వారం తెరవబడదు, వెళ్ళిపో. అయ్యా పెండ్లి కుమారుడా, నేను లోకప్రియుణ్ణి, ఈ లోకంని బాగా దత్త తీసుకున్నానయ్యా, నాకైనా తలుపు తీయండి అయ్యా. అమ్మా, నువ్వు లోకప్రియం అంటున్నావు, నువ్వు ఈ లోకాన్ని ప్రేమించి ఈ పెండ్లి విందుకి నిర్లక్ష్యంగా వచ్చావు, కనుక నువ్వు నువ్వు ప్రేమించిన నీ లోకంతోనే నశించిపో, నీకు ఇక్కడ స్థలం లేదు, నీకు ద్వారం తెరవబడదు, వెళ్ళిపో. లేదు, వాళ్ళకి పరలోకం దొరికింది. ఇంకా మాట్లాడుతున్నాను, వన్ అయిపోయింది, టూ అయిపోయింది, త్రీ. ప్రేమస్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవచన బిడ్డలతో మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కొరకై వారికి ఇచ్చిన ఆశను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు నేర్చుకున్న కండత వాక్యాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మా ప్రభా స్కిట్ కొరకాయ వారికి ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ప్రభా పాడిన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచే భాగ్యం ఇచ్చారు దేవా, మీకు వందనాలు. చేరిరాగలిగిన బిడ్డలందరి కొరకాయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా మా తండ్రి వారి చిన్న హృదయాల్లో మీ శ్రేష్టమైన కార్యం జరిగించి ప్రతి దుష్టత్వా నుంచి వారిని విడిపించి ప్రభా మీ ఆశీర్వాదం పొందిన కొరకాయ వారిని ఆయతపరచండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని మీ వాక్యం తెలియజేస్తుంటుండగా అంటే ఐశ్వర్యాన్ని మా బిడ్డలకు అనుగ్రహించి మీరు మహింపుని మీ దయపాలించండి. దగ్గర మా ప్రభా చేరిరాగల ప్రతి ఒక్కరి కొరకై మీ కొందనాలు స్తోత్రం అర్పిస్తున్నాం. అదే రీతిగా వారి కొరకై సిద్ధపరచబడిన బహుమానం కొరకు కలిగించి ఆశీర్వదించవలసింది వేడుకుంటున్నాం. దగ్గర మా ప్రభా మరి శ్రీయోగం ద్వారా జరిగిస్తున్న పరిచర్ కొరకై మీ కొందనాలు. ఈ పరిచర్లో ప్రయాసపడుతూ వచ్చిన ప్రియులందరి కొరకై మీ నామాన్ని కొనియాడుతూ కీర్తిస్తున్నాం. దయగల మా ప్రభా మీ కృపలో కరుణించి జ్ఞాపకం చేసుకుని మీ కృప ఆశీర్వాద దీవెనలు మా ప్రభా చేరు వచ్చిన బిడ్డలకును చేరిరాగల ప్రతి ఒక్కరు అనుగ్రహించి మహింపుని మీ దయపాలించమని. మా ప్రభా నేను మేము ప్రతి ఒక్కరూ మా తండ్రి మీరు మహామహిమతో రాబోతుంటుండగా మా ప్రభా మీ రాకంలో పాలు పొందుకునే మా ప్రభా సిద్ధపరచండి. మీరే మా ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని నూతనపరిచి బలపరిచి మీరు మహింపొందండి. ప్రభా రక్షణ కొరకై ఎందరైతే తీర్మానం కలవారు ఉన్నారంటే వారికి అనుగ్రహించి జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఎందరైతే రక్షణ తీర్మానం లేని వారు ఉన్నారో మా ప్రభా అటు వారిని దర్శించి బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దగ్గర మా ప్రభా మీరే కరుణ నుంచి జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట
వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఆరిసిన చేరు మనకు చేరాగల పిల్లలకందరికి ప్రభు మహిమార్థమై సదాకాలం తోడు గాక. ఆమేన్. 5, 6, 7, 8, 9, 10. కంటి వాక్యాల సెకండ్ ప్రైజ్ నాగులు. క్లాప్స్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పాత నిబంధనలో అధ్యాయాలు చెప్పిన వివేక్ అంకమన వివేక్ సలమక్క సలమక్క వివేక్ క్లాప్స్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పూజిత పూజిత One, two, three, four, five, six, seven, eight, nine. Srinivas. Clap, Sandy. One, two, three, four, five, six, seven, eight, nine. స్కిట్లో మధుభాషిణి ఎవరైతే మధుభాషిణిగా రావాలి వందన సంతోష్ సంతోష్ అంకులేమా
వందన. కీర్తన అందరు లేండి అండి ఒకసారి అండి. వందన, కీర్తన, దేవప్రియ, కరుణ, ప్రార్థిత రండి. ఓకే తర్వాత మాస్టర్ డానీ సారండి. ఇప్పుడు ఆకర్షణ, సప్తవర్షణ, లోకప్రియ, ద్విమనస్క. మధు భాష లేదు ఇక. మళ్ళీ ఎక్కడ అన్న? సుబ్రియన్న, సుబ్రియన్న ఇక్కడ ఎవరైతే నుంచున్నారో వాళ్ళకైతే ప్రైజెస్ లేవు. ఎవరైనా లేవు త్రీ కౌంట్ చేస్తా. ఎవరైతే ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళకి 1 2 3. అనిల్ లేడమా? ఒకసారి పాడబడి, ఒకసారి పాడబడాలి. ఆ
లైన్లో రండి. నెక్స్ట్ ఎవరు? కన్నడ అనే సాంగ్ పాడినట్టు వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. విజయనగర సేవకుడు జాషువా అని పిలుస్తారు, తీసుకోండి. రండి లైన్లో రండి, లైన్లో రండి, ఫాస్ట్గా రావాలి. అందరూ కూర్చోండి. గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే గిఫ్ట్ తీసుకున్నారో వాళ్ళందరూ వెళ్ళండి.